నాకిప్పుడు సరదాగా ఉంది. రచన గంటి రమాదేవి గారు. ఊరు గాని ఊరు, భాష గాని భాష, కొత్త ఉద్యోగం, పైగా బాస్ అంటే మహాభయం. కొత్తగా పెళ్ళి ఒకటి అయింది, వీలైనంత వరకు బాసును తప్పించుకుని తిరగటమే మేలనుకున్నాడు అతను. ఓసారి కాని సమయంలో ఎదురయ్యాడు బాసు. అతన్ని తప్పించుకోవడానికి ఒక కారు పక్కన నక్కి కూర్చున్నాడు. అంతలో బాసు చూడనే చూశాడు అతన్ని. ఇక అప్పుడు మొదలైంది అసలు తంట. అక్కడే మలుపు తిరిగింది ఈ కథ. సెవెన్ కలర్స్ స్పెక్ట్రమ్ సాఫ్ట్వేర్ కంపెనీ పార్కింగ్ ప్లేస్ అది. సాయంత్రం 6:30 ఇంటికి వెళ్ళడానికి బయటకు వచ్చాను. 6 నెలల క్రితమే ఈ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. జూనియర్ పొజిషన్. కొత్త ఉద్యోగికి ఉండే బిరుకు నాలో తగ్గలేదు. పైగా భాష సమస్య, హిందీ సరిగా రాదు. నట్టుతూ నట్టుతూ మాట్లాడతాను. మా ఊరి పిల్ల కాలువల్లో బూడిద రంగు నీటి ప్రవాహంలాగా నా ఇంగ్లీష్ కూడా నెమ్మదిగా, రుచిహీనంగా, పేలవంగా ఉంటుంది. ఇంకా ఫ్లో పట్టుపడలేదు. ఆఫీస్కి వెళ్ళాలంటే రోజు ఏడుపే, తప్పదు, వేరే దారి లేదు. ఈ ఉద్యోగం కూడా చాలా కష్టించి సాధించుకున్నాను. ఈ ఉద్యోగం ఉందనే ఉద్దేశంతోనే వెంకట నర్సు అంటే ఎవరో చెప్పలేదు కదా మీకు, నాకు భార్య. ఆ కుటుంబం మంచి ప్యాకేజీ ఇచ్చి నన్ను సెలెక్ట్ చేసుకుని అల్లుడు పోస్టింగ్ ఇచ్చింది. ఒరే జాగ్రత్త, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చూడటానికి బాగున్నా ఓడటానికి చాలా ఫాస్ట్గా ఓడతాయి. ఏదైనా తిరకాసు వచ్చిందంటే సాఫ్ట్ అన్న వర్ణక్రమం మార్చుకుని ఉద్యోగం కాస్త ఫాస్ట్గా ఓడుతుంది. ఉద్యోగం లేని జీవితం వరస్ట్. బయట ఉద్యోగాలకు నువ్వు అన్ఫిట్, జాగ్రత్త. మా ఊరిలో నా చిన్ననాటి స్నేహితులు హెచ్చరికలు చేసి మరీ పంపారు. పల్లెటూరులో ఉండే ఈ బడుద్దాయిలకి ఈ విషయాలు ఎలా తెలిసాయా అని ఆశ్చర్యపడుతూ ఉద్యోగంలో చేరాను. అనిల్ సంతోషి నా బాస్. సంతోషి అంటే షీ అనుకున్నాను, కాదు, హీయే. చెరువు దగ్గర ఉండే దొంగ కొంగ ఈ సంతోషి. నేను ఒక అమాయక చేప పిల్లల్లా కనపడి ఉంటాను. హిందీ సరిగా రాని చేప పిల్లని. ఉద్యోగంలో ఇప్పుడిప్పుడే వానమాలు నేర్చుకుంటున్నాను. కాలేజీ చదువు ఇక్కడే ఉపయోగపడదనే తత్వం నెమ్మదిగా చిన్నగా బోధపడుతూ వచ్చింది. సంతోషి నన్ను ఎప్పుడు మింగుతాడా అని భయపడి చస్తున్నాను. ఉద్యోగం పోతే మా మామగారు నరసింహ అవతారం ఎత్తటం, మా ఫ్రెండ్స్ నన్ను ఒక జోకర్ని చేయటం, ఇవన్నీ గ్యారంటీగా అవుతాయి. అది తలుచుకున్నప్పుడల్లా తుఫాన్లో అరిటి ఆకులాగా వెలవెల్లాడిపోతాను. సంతోష్ అందరికన్నా ముందే వచ్చి మా వర్క్ స్టేషన్స్ అన్నీ చెక్ చేస్తాడు. ఏమాత్రం తేడాగా ఉన్నా వార్నింగ్ ఇస్తాడు. 3 వార్నింగ్ల తర్వాత ఇంటికే. ఇష్టం లేకపోతే వెంటనే ఉద్యోగం తీసేసే అధికారం ఉంది సంతోష్కి. సంతోషి కనబడితే పులిని చూసిన మేకలా హడలిపోతూ ఉంటాను, తప్పించుకుని తిరుగుతూ ఉంటాను. నన్ను చూశాడా ఓ వంకర నవ్వు విసురుతాడు. దాని అర్థం నాకు బోధపడదు. ఆకతాయి కుర్రాడికి వీధి మొగలో కనపడే కుక్క పిల్లలా కనపడతానేమో. ఓ రాయి వేసి అది కుయ్యో అంటుంటే ఆనందించే మనస్తత్వం సంతోషిది. నా కన్ఫ్యూజన్ చూసి ఎంజాయ్ చేసే బ్యాడ్ బాస్. ప్రతి దానికి ఓ విమర్శ, ఓ పాఠం, ఓ వెటకార మాట. సాధ్యమైనంత వరకు వాడిని తప్పించుకుని తిరుగుతూ ఉంటాను. ఆఖరికి వేసే ఈ వెటకారపు మాట నా పాల నోటికి పసినాలిక్కి కొరివి కారంలా అనిపిస్తుంది. సంతోష్ నన్ను చూడనే చూశాడు. నా కుపేను నీరసం ఆవహించింది. కుడితిలో పడ్డ ఎలకలాగా, శ్లేష్మంలో పడ్డ ఈగలాగా గిజగిజమనిపోతున్నాను. అబ్బా, ఇంటికెళ్లే ముందు విడికంట్లో పడ్డానేమిట్రా దేవుడా అనుకుని ఓ కారు చాటును దాక్కున్నాను. చప్పుడు చేయకుండా కొన్ని నిమిషాలు కూర్చున్నాను. ఇక వెళ్ళిపోయి ఉంటాళ్లే అనుకుని మెల్లగా తలెత్తాను. కారు దగ్గరకు వచ్చి ఒంగురు వంకరగా నవ్వుతున్నాడు. క్యాపరా అప్పారావు అని పేరు, అలా పూర్తిగా పలకడం అన్నమాట. ఇలా అప్పరా అంటాడు. క్యా ఇదర్ బైక్ క్యా చుప్కే చుప్కే సార్ యాక్చువల్లీ అని ఏదో చెప్పబోయాను. ఈ కంపెనీలో చేరిన తర్వాత సార్ యాక్చువల్లీ అన్న పదాలు అవసరం ఉన్నా లేకపోయినా వాడేస్తున్నాను. కొంత ఆలోచన చేయటానికి, మాట్లాడటానికి ఈ యాక్చువల్లీ అనేది ఉపయోగపడుతుంది. నేను సార్ అనేలోపు సంతోషి మహారాజ్ ఒక పేరా మాట్లాడేస్తాడు. మొత్తం అంతా హిందీలోనే, అక్కడక్కడ ఇంగ్లీషు. నాకు అర్థం అయ్యేసరికి చివరాఖరికి ఏదో అని వెళ్ళిపోతూ ఉంటాడు. వెర్రి మొహం వేసుకుని అలా చూస్తూ ఉండిపోతాను. కారుని నన్ను యగాదిగా చూసి, గుడ్ నయా కార్, నైస్ కలర్, బట్ బ్యాడ్ డ్రైవర్, నీకు డ్రైవింగ్ రాదు, తుమారేకో ఏ ప్రాబ్లం అయినా అని గబగబా మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేకపోయాను. నీకీ నేర్చుకునే కెపాసిటీ తక్కువ, చాలా స్లో. రోజు ఉద్యోగపు నిధుల్లో ఇవే మాటలు, ఇక్కడ ఇవే. సంతోషి గబగబా హిందీ మాట్లాడుతుంటే అది అర్థం అయ్యేసరికి కొంత టైం పట్టింది. అది అర్థం చేసుకునే టైంలో మరో కొన్ని పేరాల హిందీ ప్రవాహం, తిరిగి సమాధానం హిందీలో. ఇంగ్లీష్లో ఆలోచించుకునేసరికి అనిల్ సంతోషి వాక్ ప్రవాహం దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది.
సార్ యాక్చువల్లీ ఏంటి, ఎప్పుడు యాక్చువల్లీ సిల్లీగా కారు కొన్నావా, యాసిడ్ జారు కొన్నావా, ఏమిటి దెబ్బె మొహం? కారు బాగుంది, రంగు బాగుంది, ఎందుకు బేజారు? మంచిగా సెలెక్ట్ చేశావు, కొత్త కారు, మంచి రంగు, కానీ డ్రైవింగ్ రాదు, డ్రైవర్ కోసం ఎదురు చూపులు. అప్పరా, నీకు పొరాగా డ్రైవింగ్ రావాలంటే ఇంకా 3 నెలలు పట్టును. యో యు ఆర్ స్లో, సంతోషి హిందీలో మాట్లాడింది, దాని అర్థం అది. కొన్ని నిమిషాలు నన్ను చులకనగా నిరసనగా చూశాడు. నేను తలంచుకున్నాను. నేను అలా చేయటం సంతోషికి ఇష్టమని నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లోనే గ్రహించాను. యు ఆర్ స్లో ఇన్ ఎవ్రీథింగ్, స్లో అన్న మాట ఒత్తి పలికాడు. నేను ఒత్తి పనికి మాలిన వాడినని ఆ పలకటంలో ఉంది. కూర్చో రా, నేను నేర్పుతా డ్రైవింగ్, నువ్వు కూర్చో, కూర్చుని అబ్జర్వ్ చేయి. బస్. సంతోష్ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. రా, ఒక రౌండ్ అలా వేసొద్దాం. ఎక్కడుంటావు? సార్ యాక్చువల్లీ నేను ఈ కారు డ్రైవర్ గురించి ఎదురు చూస్తున్నావా? రైట్ రైట్, వాడు రాడు, సమయానికి రాని వాడినే డ్రైవర్ అంటాం. కూర్చో మ్యాన్. ఇల్లు ఎక్కడన్నావు? అమీర్పేట. తన కారు తలుపు తెరిచి నన్ను ఒక నెట్టు నెట్టాడు కారులోకి. డ్రైవ్ చేస్తున్నప్పుడు అంతా సంతోష్ హిందీలో ఇలా వాగుతూనే ఉన్నాడు. ఇలా గేర్ మార్చాలి, ఫస్ట్ గేర్లో ఉంటూ బంపర్తో బంపర్ డ్రైవ్ ఎలా చేస్తున్నానో చూడు, ఎక్కడ స్పీడ్, ఎక్కడ స్లో అనేది తెలుసుకోవాలి అంటూ అమీర్పేట రాగానే నీ ఇల్లెక్కడా అన్నాడు. శ్రీనివాస అపార్ట్మెంట్, 203. పార్కింగ్ లేదా? అంతా బయటేనా? క్యా, హైదరాబాద్ వెరీ బ్యాడ్, కాంపౌండ్ వాల్ బయటే కార్లని. మీ తెలుగు వాళ్ళతో గిరే చిక్కు, ప్రతిదానికి కక్కుర్తి. మా ఢిల్లీ, ఫరీదాబాద్, నోయిడా, గుర్గావ్ కాలనీలు చూడు ఎలా ఉంటాయో. రోడ్లు, చెట్లు, పార్కింగ్ ప్లేసు, మాల్స్, ఆసుపత్రులు, అన్నీ ప్లాన్ ప్రకారం ఉంటాయి. మీ దగ్గర ప్లానింగ్ లేదు అంటే దిస్ స్టూపిడ్ ప్లానింగ్. నో పార్కింగ్, నో ట్రీస్, నో పార్క్, నో మాల్, నో హాస్పిటల్ అని నేను గబుక్కుని అన్నాను. సార్ ఇక్కడ ఆపండి, మా ఇల్లు వచ్చేసింది, దిగిపోతాను. సంతోషి కారు ఆపాడు. నేను కారు దిగి వెళ్ళిపోతుంటే విస్మయంగా చూశాడు. కొత్త కారు కొన్నావు, పార్టీ మ్యాన్. చలో నీ ఫ్లాట్ చూస్తాను, నీకు కొత్తగా పెళ్ళయిందట కదా, కొత్త పెళ్ళాన్ని సరదాగా కారులో తిప్పు, మామ మంచి కట్నం ఇచ్చుంటాడు. నీ బోర్డు జీవితానికి ఇంత మంచి కారు రాదని నాకు తెలుసులే, చలో అని నాతో పాటు నా ఫ్లాట్కి వచ్చేసాడు. ఆ కారు నాది కాదు ముర్రో అన్న వినేటట్లేడు. దర్జాగా కారు నడుపుతూ నన్ను తీసుకొచ్చాడు. నా బుర్ర పనిచేయటం మానేసింది. బెల్లు కొట్టగానే తలుపు తీసిన వెంకట నర్సు నాతో పాటు వచ్చిన సంతోషం చూసి ఏం మాట్లాడాలో తెలియక టీవీ పెట్టేసింది. ఇది పరీక్షా సమయం, నా పతిదేవుడు కృష్ణ పరమాత్మ నాకు దక్కునో లేదో, ఆ మాయల మారి రుక్మిణికి దక్కునో అని సత్యభామ మదన పడుతోంది. శ్రీకృష్ణ తులాభారం నాటకం నడుస్తూ ఉందన్నమాట. పరీక్షా సమయం నాకు కూడా. వెంకట నర్సు మా బాస్ కన్నా డేంజర్. నేనేదో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాను అనుకునేది. ఇప్పుడు ఆమె మాటల్లో గౌరవం తగ్గింది, మాటల్లో ఎగతాళి మొదలైంది. వాళ్ళ నాన్నకి నా ఉద్యోగం సంగతి ఊదే ఉంటుంది. వెంకట నర్సు ఓ పల్లెటూరు ముఖం కల జీనియస్. ఎలాగో అలా వెంకట నర్సును ఒప్పించేసి ఇంట్లో ఉన్న ఏదైనా స్వీట్ పెట్టి వీడిని పంపించేయాలి ఫస్ట్. వెంకట నర్సు లోపలికి వెళ్ళగానే కృష్ణతులాభారం నాటకం ఆపేసి ఛానల్ మార్చి క్రికెట్ మ్యాచ్ పెట్టాను. చొరవగా కామెంటరీ వస్తుందా చూసి, అరే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, వెరీ గుడ్ అని సెటిల్ అయిపోయాడు. వంటింట్లోకి వెళ్ళిన వెంకట నర్సుకి చెప్పాను, ఈయన మా బాసు, నా ఉద్యోగం ఈయన చేతిలో ఉందన్న సంగతి స్ట్రాటజిక్గా బయట పెట్టలేదు. ఇంట్లో స్వీట్ ఏమనుందా అని గట్టిగా అరిచాను, అధికారం ఉట్టిపడేటట్టు. కనీసం మా ఇంట్లో నేనే బాసు అని బడికి తెలియాలని. ఇంకా ఎక్కడ స్వీట్లు? మా నాన్న పంపిన పోతరేకులు, గోర్మిటీలు మొత్తం మింగారుగా అంది కప్పలను ఓరి తెరిచి పెద్ద గొంతుతో. ఆ గొంతు విని సంతోషికి పంజాబ్లో ఉన్న వాళ్ళ అమ్మ నానమ్మ గుర్తు, అందరూ గుర్తొచ్చారు వాళ్ళ నానమ్మ. అరవద్దంటే ఇంకా ఎక్కువ అరుస్తోంది. వెంకట నర్సు నా పాలిట పెళ్ళి అనే తుప్పు పట్టిన ఇనపగొలుసు, కానీ నా రహస్య మనీ పర్సు. బయటకొచ్చి మరోమారు సంతోషం చూసి అంది, ఆడి ఇంటి పండుకోతిలో ఉన్నాడు, ఇంతకన్నా మంచోడు దొరకలేదు నీకు? ఈ మాటకు నా దగ్గర సమాధానం లేదు. అసలు అర్థమైతే కదా, సంతోషిలాగే వెంకట నర్సు కూడా అర్థం కాకుండా మాట్లాడుతోంది. పండుకోతిలో ఉంటే ఉద్యోగానికి పనికిరాడా వెంకు? ఆ తర్వాత ఆ సంగతి చర్రాలు చెప్తాను. ఇంట్లో ఏదుంటే ఆ స్వీట్ పెట్టు, తిని వెళ్ళిపోతాడు. ఏమీ లేదు, తినటానికి తిని చాలా రోజులైందని ఇప్పుడే పప్పులో ఉండరాళ్ళు వేసా లంకబెల్లంతో. మీ కోతి లంకబెల్లం తింటుందా? వెంకు అడిగిన ప్రశ్నకి బిక్కు మొహం వేశాను. బెల్లంతో చేసిన పప్పులో ఉండరాళ్ళు తింటాడా లేదా తర్వాత? ఏదో ఒకటి ముందు పెట్టాలి, ముందు వీడు వెళ్ళిపోతే తర్వాత చూసుకోవచ్చు. వెంకు ఏదో ఒకటి పెట్టు అన్నాను. పప్పులో ఉండరాళ్ళు స్టీల్ కప్పులో వేసి దానిలో చెంచా వేసి సంతోషం ముందు పెట్టింది వెంకట నర్సు.
క్రికెట్ చూస్తూనే కప్పులో స్వీట్ తిని సూపర్ అన్నాడు. ఈ సూపర్ అన్న పదం దేనికో పప్పులో ఉండరాలక బ్యాట్స్మెన్ కొట్టిన సిక్స్ కే వెంకట్ నర్స్కి కప్పిచ్చేస్తూ అన్నాడు. క్యా ఖూబ్, ఎంత బాగుంది, పేరేంటి? ఎవరి పేరు? పప్పులో ఉండరాళ్ళ పేరా? పాత సినిమాలో రామప్రభలో ఉన్న మా వెంకట నర్స్దా? ఏదో ఒకటని పప్పులో ఉండరాళ్ళో గుండ్రాళ్ళో అంటే అదేమిటని అడుగుతాడు. ఈ లోపల నా అందగత్తే రామప్రభ ఏం బాంబు పిలుస్తుందో, ఇప్పటికే సంతోష్కి పండుకోతని నామకరణం చేసేసింది వెంకట నర్సు అన్నాను. నర్స్, ఓకే గుడ్, నోబుల్ ప్రొఫెషన్. అప్పుడు అనిపించింది సంతోషికి అపార్థం అయిందని. వెంకట నర్సులో నర్స్ అనే పదం గ్రహించి ఆ మాట అన్నాడు. ఆ పప్పులో ఉండరాళ్ళ రెసిపీ చెప్పి వీడిని కన్ఫ్యూజ్ చేయాల్సింది. నర్స్ అంటే ఎక్కడ ఉద్యోగం, ఏ హాస్పిటల్ అని మొదలు పెడతాడేమో. ఇలా ఆలోచిస్తూ ఉంటే మా ఫ్లాట్ వాచ్మెన్ ఆయాసపడుతూ అన్నాడు, మీకోసం పోలీస్ అన్నాడు. వెంకట నర్సు నేను ముఖమొహాలు చూసుకున్నాం. ఇండియా ఇన్నింగ్స్ పూర్తయింది. సంతోషి సంతోషంగా ఉన్నాడు. ఓ సెంచరీ పైనే పరుగులు చేసిన బ్యాట్స్మెన్లా పప్పులో ఉండరాళ్ళు తిన్న చెంచా తిప్పాడు. నా మీద పై చేయి సాధించానన్న గర్వం కనపడుతోంది వాడి ముఖంలో. ఓకే గుడ్, స్వీట్, నేను వస్తా అని బయటికి వెళ్ళిపోయాడు. నాకు కంగారుగా ఉంది. పోలీస్ నా గురించి ఎందుకబ్బా? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఏంటి? పోలీస్ వెరిఫికేషన్? ఈ మధ్య నేనేమి పరీక్ష రాసిన గుర్తు కూడా లేదే. అప్పుడెప్పుడు 4 ఏళ్ల క్రితం రాశాను ఓ పోటీ పరీక్ష, దాని రిజల్ట్ ఇప్పటిదాకా కూడా రాలా. పోనీ, ఇప్పుడు ఏమైనా వచ్చిందా ఏంటి కాంపిటీసీ? మన గవర్నమెంట్లో ఇది మామూలే కదా. ఉద్యోగి మరణించిన 6 నెలలకు ప్రమోషన్ ఇవ్వటం, రైతు ఆత్మహత్య చేసుకున్న 4 ఏళ్లకు నష్టపరిహారం ఇవ్వటం. నేను వస్తా, నువ్వు పద అని వాచ్మెన్ పంపి డ్రెస్ చేంజెస్ కోసం లోపలికి వెళ్ళాను. ఈ లోపల వెంకట నర్సు కీచు స్వరం వినపడింది. మీ కోతిగాడు తాళాలు ఇక్కడే మర్చిపోయాడు. కారు తాళాలు గబగబ కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాను. అక్కడ దృశ్యం చూసి అవాక్కయ్యాను. మా సీనియర్ కొలీగ్ చారుకేశి, ఈవిడ మా ఆఫీసులోనే సీనియర్ పొజిషన్. సంతోషిని అసలు లెక్క చేయదు. ఈ చారుకేశి మొగుడు గారు కొత్త కారు ప్రజెంట్ చేశారట, అది ఎందుకు కొట్టుకొచ్చావు అని సంతోషిని ప్రశ్నిస్తోంది. ఇప్పుడు సందర్భం అర్థమైంది సంతోషికి. నా నోరు నొక్కి మాట్లాడకుండా చేసిన చారుకేశి కారు తాను తోలుకొచ్చినట్టు, ఈ కారు నాది కాదు మొగుడా అని చెప్పనిస్తేనా? ఒకటే వాగుడు, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు తాళం చేతులు చారుకేసి చేతిలో పెట్టి అన్నాను, అప్పర్ దీంట్లో నీకు వాటా ఉందా? ఇద్దరు కలిసి కారు దొంగతనాలు మొదలు పెట్టారా ఏంటి? క్యాపర్? అప్పర్ కాదు, లోయర్ కాదు మేడం, నా పేరు అప్పారావు, ఇష్టం వచ్చినట్టు అనకండి అన్నాను కోపంగా. సారీ అప్పరా, అప్పరా నా కారు ఎందుకు దుబ్బుకొచ్చావు అని నిలదీసింది. పొరపాటు నాది కాదు సంతోషి సార్, యు నో కార్ నో, మై కార్ నో, తప్పు, మిస్టేక్ బాస్, థాట్ మైన్, కారు నీది కానీ నిన్ను కూర్చోబెట్టుకుని తెచ్చింది అయ్యేనా? ఇవిగో తాళాలు, ఇది విషయం అని కలగా పులగం చేసి మాట్లాడాను. సంతోష్ వస్తుంటే నేను కారు పక్కన దాక్కున్నానని, అది నా కారు అనుకుని నన్ను తీసుకుని మా ఇంటి వరకు వచ్చాడని చెప్పడానికి నాకు చాలా టైం పట్టింది. వెరీ ఫన్నీ అంది చారుకేశి తన బెంగాలీ యాసతో. యు ఆర్ స్టూపిడ్, తుంతో పాగల హే అని సంతోష్ నాతో అన్నాడు. ఎవరిళ్ళు, కాకరి బేకరి ఏమంటున్నారు అంది అప్పుడే బయటకు వచ్చిన వెంకట నర్సు. చారుకేశ ఆమెకేసి చూసి బ్యూటిఫుల్, ఎవరీమె అని అడిగింది. అరే ఆమె నర్సు, అప్పారావు వైఫ్ అన్నాడు సంతోషి నాకేసి చూసి నవ్వుతూ. ఐ బస్ ఫీలింగ్ బెక్ బీక్, నేను నీ హాస్పిటల్కి వస్తాను చెకింగ్కి అని చారుకేశి మా రామప్రభలకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఈవిడెవరు, మైసూర్ బాండల్లా ఉంది, నర్స్ అంటున్నది ఏంటి, స్టూపిడ్ అంటే ఏమిటి, నర్స్ అంటే ఆ నర్స్ కాదు అన్నాను ఏమనాలి తెలియక. చారుకేసి వెంకట నర్సు మాటలు వినలేదో విన్నా పట్టించుకోలేదో అప్పుడు తెలియలేదు, దీర్ఘాలోచనలో ఉంది. తర్వాత కథ తెలిసింది. గడసరి బెంగాలీ ఎప్పటి నుంచో సంతోషి సీటు పైన కన్ను వేసిందని, సారీ అప్పరో అని చెయ్యి ఊపింది. కారు మందు సందు మలుపు తిరగగానే ఆమె చేసిన మొదటి పని సెల్ ఫోన్లో ఆమె హెడ్ ఆఫీస్కి సమాచారం అందించింది. సార్, వెరీ సీరియస్ ఇష్యూ, మన ప్రస్తుత ఇన్ఛార్జ్ సంతోషి ఒక కారు దొంగ. ఈ అలవాటు ఆయనకి ఎప్పటి నుంచి ఉందో, దొంగిలించిన కారులో ఎలా డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాడో నాకు ఇప్పటిదాకా తెలియదు. నా కారు కొత్తది, మా ఆయన ఇచ్చాడు, సంతోష్ దొంగిలించాడు. నేను ఆ వివరాలు పంపుతాను ఫ్యాక్స్లో. నేను ఇచ్చిన పోలీస్ రిపోర్ట్ FIR కాపీతో సహా పంపుతాను. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి ఫ్రాడ్ మన 7 స్పెక్ట్రమ్ కంపెనీకే కళంకం అని అవతల పక్క నుంచి విషయం వింటున్న అడ్మిన్ హెడ్ అన్నాడు. మీరు చెప్పిన విషయాలు మళ్ళీ చెప్పండి. చెప్పే ముందు మీ నోట్లో ఉన్న కిళ్ళి ఉమ్మేయండి. నోటికి నిండా పాన్తో ఎలా మాట్లాడేదో నాకు అర్థం కాదు. మీ బెంగాలీలు ఎప్పుడు తమలపాకలు నవ్వులుతూ ఉంటారు. కీ కతో బోల్పి అని నెమ్మదిగా మళ్ళీ అంత చెప్పింది చారుకేసి. సంతోషి చారుకేసి ఫైట్ మొదలైంది. అధికారం కోసం యుద్ధం మొదలైంది. ఎవరు బాస్ అనేది తొందరలో తేలిపోతుంది. ఆ గొడవలో పడి సంతోషికి నా జోలికి రాడు. నాకిప్పుడు యమ సరదాగా ఉంది.
ధన్యవాదాలు. థ్యాంక్ యూ.